ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకాశవాణి. ఆకాశవాణిలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం డిప్రెషన్ గురించి. డిప్రెషన్ మనం ఎవ్వరం కోరుకోం మనకు డిప్రెషన్ రావాలని, కానీ మన జీవితంలో జరిగే సంఘటనల వలన, ఆ సంఘటనల వల్ల మనకు కలిగే బాధ వలన చాలామంది డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. అసలు ఎందుకే బ్రతుకు? బ్రతికేం లాభం? ఎవరి కోసం బ్రతకాలి? ఇలాంటి చాలా క్వశ్చన్స్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అలాంటి ఆ టైంలో వాళ్ళకు వచ్చే మెయిన్ థాట్ సూసైడ్. అసలు బ్రతికేం లాభం? చనిపోదాం, హా సూసైడ్ చేసుకొని చనిపోదాం, ఇలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలా సూసైడ్ థాట్ వచ్చిన ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, ఎవరి కోసమైతే నువ్వు చనిపోవాలనుకుంటున్నావో, నువ్వు చనిపోతే వాళ్ళు మహా అంటే రిప్ అని స్టేటస్ పెడతారు. ఆ స్టేటస్ కూడా 24 అవర్స్కి మాయమైపోతుంది. కానీ నిన్ను ఎంతో ప్రేమగా పెంచి నీకోసమే ఉన్న నీ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి. నైట్ నువ్వు ఇంటికి రావడం లేట్ అయితేనో, ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు కాల్ పిక్ చేయకపోతేనో, రోడ్డు మీద ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితేనో కంగారు పడిపోయే వాళ్ళు, లైఫ్ లాంగ్ నువ్వు వాళ్ళ కళ్ళకి కనపడవు అంటే ఏమైపోతారు? ఈ ఒక్క థాట్ మీకు సూసైడ్ చేసుకోవాలనే థాట్ వచ్చిన ప్రతిసారి ఆలోచించండి. ఈరోజు నీకు టైం బాగోలేదని సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఫ్యూచర్లో నీకు మంచి రోజులు వస్తే ఏమో, ఫ్యూచర్ గురించి నీకేం తెలుసు? ప్రపంచంలో ఎవ్వరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా లేరు. ఎంత గొప్ప వ్యక్తి అయినా లైఫ్లో సుఖం దుఃఖం రెండూ అనుభవించాల్సిందే. సుఖం ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి, దుఃఖం వచ్చినప్పుడు బాధపడిపోయి సూసైడ్ చేసుకోవాలనుకోవడం కరెక్టా? ఒక మూలను కూర్చొని ఏడుస్తూ నాకెవ్వరూ లేరు, నేను ఏమి చేయలేను, నాకు ఏమీ లేవు అని ఏడుస్తా కూర్చోవడం కంటే ఉన్న ఆ సిచ్యువేషన్ని ఎలా మార్చుకోవాలో ఆలోచించు, బాగా ఆలోచించు. ఈ కష్టం అనిపించిందా, అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పు. లైఫ్లో అమ్మకు మించి మనకి లైఫ్ గురించి ఎవరు చెప్పలేరు. మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకో. కుదరలేదా, ఫ్రెండ్స్కి చెప్పు. అది కుదరలేదా, నీకోసం నువ్వు నిలబడు. నీ బాధ నుంచి బయటపడే మార్గం నువ్వే వెతుక్కో. నీలాగే ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకు కూడా వెళ్ళి హెల్ప్ చేయి. నీకు సూసైడ్ చేసుకోవాలనిపించిన ప్రతిసారి నీ జీవితాన్ని మళ్ళీ నువ్వు కొత్తగా స్టార్ట్ చేయి. చనిపోతే ఇంకో జన్మ ఉంటుంది అంటారు. ఏమో, ఎవరికి తెలుసు చనిపోతే నిజంగానే ఇంకో జన్మ ఉంటుందో ఉండదో అని. అందుకే ఆ దేవుడిచ్చిన ఈ జన్మలో లైఫ్ లాంగ్ బ్రతుకున్నంతకాలం చావు గురించి కాకుండా బాధల్ని అధిగమించి ఎలా హ్యాపీగా బతకాలని ఆలోచించు. బ్రతుకు, హ్యాపీగా బ్రతుకు చాలు, అంతేగాని చనిపోవాలనుకోకు.